పదకొండవ సామాన్య గురువారము. మొదటి పఠనము పునీత పౌలు కొరంతియలకు రాసిన రెండవ లేఖ, 11వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. నా అవివేకము కూడా మీరు కొంతవరకు సహింపగలరను కొందును. దయచూపి సహింపుడు, మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధాన మునర్పబడిన నిష్కలంకమగు కన్య వంటివారు. కనుకనే మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయముగా నుచున్నది. ఎట్లనా ఏవా సర్పం యొక్క టక్కరి పలుకులకు లోనయ్యందు గదా. ఎవరైనను మీ వద్ద చేరి మేము బోధించిన యేసునకు కాక వేరొక యేసును బోధించినను మీరు సంతోషముతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును కూడా మీరు అంగీకరింతురు. మీరు విశిష్టమైన అపోస్తులుగా ఎంచువారికి నేను ఏమాత్రము తీసిపోనని నా నమ్మకము. వక్తగా నేను ప్రౌఢను కాకపోవచ్చును, కానీ జ్ఞానములో మాత్రము అట్లు కాదు. అన్ని విషయముల యందును అన్ని విధముల మేము దీనిని మీకు స్పష్టము చేసి ఉన్నాము. దేవుని సందేశమును నేను మీకు బోధింపునప్పుడు ప్రతిఫలమును ఏమీయూ కోరలేదు కదా. అంతేకాక మిమ్ము గొప్పవారిని చేయుటకు నేను వృణమ్ముడనైతిని. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పనిచేయుచున్నప్పుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా. అనగా మీకు సాయమనుచుటకు వారి వద్ద దొంగలించితిని అనుటయే కదా. అంతేగాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధన సహాయము అవసరమైనప్పుడు మిమ్ము బాధింపలేదు. ఏలయనా మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవి అన్నీయూ తెచ్చిరి. పూర్వము ఎట్లో ముందునకును అట్లే నేను మీకు ఎన్నటికిని భారముగా ఉండను. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానం చేయుచున్నాను. ఈ నా ఘనత అఖయా ప్రాంతములలో ఎచ్చటనో నశింపదు. నేను ఎలా ఇట్లు చెప్పుచున్నాను, మీపై ప్రేమ లేకపోవుట చేతన కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్నిలవలే అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరణాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావలయను మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము.
మమ్ము శోధనలు చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.